సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. ఒకరోజు చంద్రకాంతం ఒక రాయి మీద కూర్చొని చేపలు శుభ్రం చేస్తూ ఉంది. ఏందోగే చేపల కూర తినడానికి కష్టమే, శుభ్రం చేసి వండడానికి కష్టమే. ఇట్లా కాకుండా చేపల కూర కూడా మ్యాగీ లెక్క చక్కగా 2 నిమిషాల్లో వస్తే, గది కూడా ముళ్ళు లేకుండా వస్తే ఎంత మంచిగుండే అనుకొని ఆ చేపలు శుభ్రం చేసిన తర్వాత చేతులు కడుక్కొని ఇంటికి వెళ్ళింది. అప్పుడే అక్కడ అత్త సూర్యకాంతం దిగులుగా కూర్చుని ఉంది. అది చూసిన చంద్రకాంతం, అమ్మయ్యా అత్తమ్మా చేపలు శుభ్రం చేసిన వచ్చి పులుసు పెట్టడే లేట్ అత్తమ్మా. అవత్తమ్మా ఏంది గట్లా పిల్లి పట్టిన కోలేక కూర్చున్నావు, ఏమాయే? ఏం చెప్పనే సంద్రం, నా దోస్తు బిడ్డ పెళ్లికి పోయేడుతుంది, కానీ ఇంట్లో బంగారం అంతా మీ మామ వ్యాపారం కోసం కుదవ పెట్టిండు, ఇప్పుడు బంగారం లేకుండా ఎట్లా పోవాలి? అట్లని పోకుండా ఉంటే గది చిన్నబుచ్చుకుంటదాయే, అందుకే ఏం చేయాలనో సమజైతలేదు. ఓష్ గదో పెద్ద ప్రాబ్లమా అత్తమ్మా, నా తాన ఒక ఇమిటేషన్ జ్యువెలరీ సెట్ ఉంది, గది వేసుకొని పోయేశ్రా. కథం ఏం టేషను? టేషన్ కాదత్తమ్మా, ఇమిటేషన్ అంటే గోల్డ్ కోటెడ్ గిల్టీ నగ అన్నట్టు, అది వేసుకొని పోయేశ్రా. గట్లనా, గదేదో ఒకసారి తీసుకురావే చూద్దాం అనగానే తన పుట్టింటి పెళ్ళిలో నుంచి చంద్రకాంతం తన ఇమిటేషన్ నెక్లెస్ సెట్ తీసుకుని వచ్చి అత్తగారికి చూపించింది. అది చూసిన సూర్యకాంతం, గిది మంచిగుందే, నిజమైన బంగారం నగలెక్క కానొస్తాంది. అవ్వత్తమ్మా కానీ గిసుంటిది చేయించుకోవాలంటే 2 లక్షలైనా అవుతుంది, ఏమంటావు? ఆ మాట విన్న సూర్యకాంతం ఆలోచనలో పడింది. అది చూసిన చంద్రకాంతం మనసులో, అయ్యా మా అత్తమ్మ గింతగనం ఆలోచిస్తాందంటే రేపు ఏ చిట్టి పైసలు ఎత్తి మరీ గిసొంటినగా చేపిస్తుందేమో. చంద్రమ్మ నువ్వు మంచి ఛాన్స్ కొట్టేసినవి, నీ అత్తమ్మని మంచిగా ఇంప్రెస్ చేసి నగ ఇప్పించుకుంటవి అని ఎప్పటిలాగే తన అత్యాశతో గాలిలో కోటలు కట్టేసుకుంటుంది. అప్పుడే సూర్యకాంతం ఆ నగని తీసుకుని తన గదిలోకి వెళ్లి తన మ్యాజికల్ పెట్టె తెరిచి గిల్టి నగని అందులో పెట్టింది. వెంటనే అందులో నుండి అదే నగ ఒరిజినల్ బంగారు నగగా దగదగలాడుతూ బయటికి తీసింది. ఇదంతా చూస్తున్న కోడలు చంద్రకాంతానికి మతిపోయింది. అవ్వత్తమ్మా మనకి ఇంట్లోకి ఆప్షన్ ఉందన్న సంగతి నేను యాదమర్చిన, మంచిగుంది కదా అత్తమ్మకి బంగారం నగ. థ్యాంక్స్ అత్తమ్మా, నా కోసం నా గిల్టీ నగని అసలు నగలా చేసినావు. ఓ గంత ఖుషి అయిపోకే, ఇది నేను పెళ్లికి పోయి వచ్చే వరకే, వచ్చినాక మళ్ళీ నీ గిల్టీ నగ నీకే ఇచ్చేస్తా తీ. ఆ మాట విన్న చంద్రకాంతం చాలా డిసప్పాయింట్ అయింది. మొత్తానికి అత్తగారికి నగ కుదరటంతో పెళ్లికి వెళ్ళింది. అప్పుడు చంద్రకాంతం ఇంట్లో ఒక్కతే ఉంది. అలాంటి సమయంలో ఇలా అనుకుంటూ ఉంది, మా అత్తమ్మ దగ్గర ఉన్న మ్యాజికల్ పెట్టతోని నేను కూడా ఏదైనా లాభం పొందాలి, మా అత్తమ్మతోని పెట్టుకుంటే ఏం కాదు, కానీ ఏం చేస్తే బాగుంటది అని తెగ ఆలోచిస్తుంది. అప్పుడే ఆమెకి ఒక ఆలోచన తట్టింది. అవు కదా, మన పక్కింట్లో కొత్త వచ్చిన వాళ్ళకి నగలు కొట్టుంది కావచ్చు, గా ఇంటామా దినంకు ఒక కొత్త నగ వేసుకొని తిరుగుతా ఉంటది. హా ఒక పని చేస్తా, గా నగల్లో కొన్నిటిని ఒకసారి డిజైన్స్ మంచిగున్నాయని చెప్పి మా అత్తమ్మకు చూపించొస్తా అని బిస్కెట్ లేసి తీసుకుని వచ్చి గా మ్యాజికల్ పెట్టెలో పెట్టి దాంట్లో నుంచి మా అత్తమ్మలాగా వాటి డూప్లికేట్ జిరాక్సులు తీసినామంటే మన నగలు మనతానే ఉంటాయి, గామె నగలు గామకి ఇచ్చేయచ్చు అని అనుకుంది. అలా ప్లాన్ ప్రకారం పక్కింటి ఆమెతో ఫ్రెండ్షిప్ చేసి ఆమె నగలు ఒకసారి అరవుకు తీసుకుని వచ్చి ఆ మ్యాజికల్ పెట్టెలో పెట్టి డూప్లికేట్ నగలు అయ్యాక ఆమె దగ్గర తెచ్చిన నగలు ఆమెకిచ్చేసింది. అదేంటో, ఆమె నగలు ఇచ్చిన 2 రోజుల తర్వాత ఆ పక్కింటి వాళ్ళు ఆ ఇల్లు ఖాళీ చేసి వేరే ఊరు వెళ్ళిపోయారు. పోనీలే, ఇప్పుడు ఇంత మంచి డిజైన్ నగలు వేసుకునేదాన్ని ఈ ఏరియాలోనే కాదు, ఈ ఊర్లోనే నేను ఒక్కదాన్నే ఉన్నా, అంత స్పెషల్ నగలెక్క కొడతాంది అని పొద్దస్తమానం ఆ నగ వేసుకుని తిరుగుతూ పనులు చేసుకుంటుంది. ఒకసారి ఆ పక్కింటికి ఒక పోలీస్ అతను వచ్చి ఆ ఇల్లు తాళం వేసి ఉండటంతో ఆ పక్క ఇల్లైన చంద్రకాంతం దగ్గరికి వచ్చాడు. అప్పటికే చంద్రకాంతం తన కొత్త నగ మోజు తీరేలా అలంకరించుకుని తిరుగుతూ ఉంది. అది చూసిన పోలీస్, ఓ అమ్మా మీ పక్కింటోళ్ళు ఎడికిపోయినరు తెలుసా అమ్మా? వాళ్ళు ఊరొదిలి పోయినరు కదా సారు, ఆ లైన్కి ఏడనో ట్రాన్స్ఫర్ అయ్యిందని చెప్పిందామె. ఏం సారు పాస్పోర్ట్ వెరిఫికేషన్ వచ్చిండ్రా, వాళ్ళు చాలా మంచోళ్ళు, గామైతే ఇంకా మంచి సారు. అదే అదే సమజైతాందిలే, నీ మెడలా నక్లిస్ కూడా గామిచ్చిందేనా? అవు సారు ఆమెనే ఇచ్చింది, మంచి కొడుతుందిలే. కొడుతుంది కొడుతుంది, ఎందుకు కొట్టదు, దొంగ బంగారం కదా గట్లనే కొడుతుంది. ఏంది సార్ నువ్వు అనేది, గిరి దొంగ నగ ఏంది? మరి కాకపోతే ఏంది,
గది మా సిఐ గారి భార్య చేయించుకున్న స్పెషల్ డిజైన్ నగ, దాన్నే కొట్టుకొచ్చి నీకు ఇచ్చిందంటే మీ ఇద్దరి మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉండాలి, ఎంత కోఆపరేషన్ ఉండాలి. పద స్టేషన్ కి నాలుగు ఉతుకు తేగ్గా లేడున్నారో మొత్తం బయటకు వస్తుంది, ఇన్నాళ్ళు కొట్టుకొచ్చిన బంగారం అంతా బయటకు వస్తుంది. ఏంది సార్ నువ్వు అనేది, వాళ్ళు నగల షాపులు కాదా దొంగలా? మరి కాక పూటకో నగేసుకుని తిరిగిందంటే ఆ మెసెంట్ తో నీకు అర్థం కాలే? మీ వీధిలో చెప్పిండ్రు మీ ఇద్దరికి మంచి దోస్తి కూడా ఉండదంట కదా, మాకు అన్ని తెలిసినాయి గాని పద స్టేషన్ కి. ఆ మాట విన్న చంద్రకాంత మొహం తెల్లబోయింది. ఇంతలో అక్కడికి చేరుకున్న అత్త సూర్యకాంతం, ఏంది పోలీసారు గిట్లొచ్చిండ్రు? ఏంట ఈమెం చేసిందో తెలుసా? ఆమె జరిగిందంతా అత్తగారికి చెప్పాడు. అప్పుడు సూర్యకాంతం మనసులో ఇలా అనుకుంది, అంటే నేను లేని టైంలో గిది నా మ్యాజికల్ పెట్టె తెలిసిందన్నమాట, చెప్తా దీని సంగతి అనుకుని పైకి, అంత పని చేసిందా గీ పిల్ల, తీసుకోబోండి సారు తీసుకోబోండి, తీసుకుపోయి జైల్లో దోసేయండి, అప్పుడు గాని దీనికి శరం రాదు అత్యాస పోదు. అత్తమ్మా ఎందుకత్తమ్మా అలా అంటావు, నన్ను క్షమించత్తమ్మా, ప్లీజ్ అత్తమ్మా, నువ్వే ఏదో ఒకటి చెప్పి నన్ను విడిపించత్తమ్మా. ఆ మాటలు విన్న సూర్యకాంతం, ఎంతైనా కొడలు కదా అని, సార్ సార్ దాన్ని వదిలేయండి సార్, దానికి ఏం తెలియదు, అదొక పిచ్చిమాలోకం అని పోలీసుని పక్కకు తీసుకువెళ్లి సూర్యకాంతం ఏదో మాట్లాడింది. అది విన్న పోలీసు చంద్రకాంతం దగ్గరికి వచ్చి, ఇగో గిదే లాస్ట్ టైం, ఇంకొకసారి పిచ్చి పిచ్చి పనులు చేయమాక, మీ అత్త చెప్పిందని ఇప్పుడు నేను వదిలేస్తున్నా జాగ్రత్త అని మందలించి వెళ్ళిపోయాడు. అత్తమ్మా థ్యాంక్స్ అత్తమ్మా. థ్యాంక్స్ కాదే, ఇంకోసారి గిసుంటి తిక్క పనులు చేయకు, ఈసారి కన్నా బుద్ధి తెచ్చుకొని గమ్ముగుండు అని చంద్రకాంతం సూర్యకాంతం ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఈ ఎపిసోడ్ కూడా మిమ్మల్ని బాగా నవ్వించుంటుందని మేము నమ్ముతున్నాం. మరి ఆలస్యం దేనికి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. మీకు సూర్యకాంతం ఇష్టమా లేక చంద్రకాంతం ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి. మిమ్మల్ని ఆనందపరిచే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి చాచా టీవీ.